ధర్మం రెస్పాండ్ అయింది. అంటే ప్రభుత్వం ఇప్పుడు తొలి తెరిచిందో ఎన్ని సందర్భాలు చెప్పమంటారు? రైతులు గిట్టుబాటు ధర లేకుండా వర్షాలకు వచ్చి వర్షాతీతంతో ఇబ్బంది పడుతుంటే, రైతులను ఆదుకోలేని ప్రభుత్వం కరువుతో కట్టాడుతుంటే, వాళ్ళకి కనీసం కాంపెన్సేషన్ ఇవ్వని పరిస్థితులు ఉంటే, ఎన్ని సందర్భాల్లో వైఎస్ఆర్ తీర్పు పోరాడింది? సాక్షాత్తు మార్కెట్ యార్డ్కి వెళ్ళి మా నాయకుడు కూర్చుంటే తప్ప ఈ ప్రభుత్వానికి ఆలోచన రాలే చేయాలని. ఇది వాస్తవం కాదా? మీ ఆలోచన ఇప్పుడే ఆ కార్యక్రమం చేశారా మీరు? రైతు సమస్య బయట ఎప్పుడైనా ఆలోచన మాట్లాడారా? ఎంతసేపు ప్రజారాజ్యం పార్టీని వచ్చి పలానా వాళ్ళు మోసం చేశారు, ప్రజారాజ్యం పార్టీని వచ్చి పలానా వాళ్ళు దగా చేశారు, మోసం దగా చేస్తే మీరేం చేశారు? ప్రజారాజ్యం పార్టీని నాకంటే ఆ విషయంతో సంబంధం లేదు, కానీ అందరికంటే ముందుగా వదిలేసింది మీరే కదా ఆ పార్టీని. మళ్ళీ మిగతా వాళ్ళు అందరి మీద బెడ్లూరు వాళ్ళు ఏడెడ్ వాళ్ళు వేస్తారా? అది మీ పార్టీ మీ ఇష్టం. ఎప్పుడు మీరు కలిసి ఉంటారో ఎప్పుడు విడిపోతారో అది మీ సొంత విషయం. అది ఊరే ఎదురు వాళ్ళు మాట్లాడతారా? నేను చూశాను అక్కడ ఉన్న లోకల్గా ఉన్న మా మాజీ శాసనసభ్యులు మాట్లాడుతుంది, మీరు కాదా చెప్పండి? దయచేసి ఒక రాజకీయ పార్టీ తరగతి నాయకుడు ఆలోచన చేయండి, రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద స్పందించండి, సమస్యకు పరిష్కారానికి ఒక మార్గాన్ని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి పారిపోయారు, అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అసెంబ్లీకి? తెలియదా మీకు? ఒక గౌరవ శాసనసభ్యులు వచ్చి సంవత్సరాల పాటు గౌరవ శాసనసభ్యులు వచ్చి సస్పెండ్ చేస్తే ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఎప్పుడైనా అంశం గురించి మాట్లాడారా మీరు? 23 మంది ఎమ్మెల్యేలు వచ్చి బజారులో సంతలో పశువులు కొనేట్లు కొంటే దాని మీద స్పందించారా? ఇప్పుడు కూడా మన దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ లేని విషయం, ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో మంత్రులు అయితే ప్రజాస్వామ్య స్ఫూర్తికే మూలాలకే దెబ్బ తగులుతుంటే దాని గురించి ఆలోచన చేశారా పవన్ కళ్యాణ్ గారు మీరు? అవి మాట్లాడరు. ఏమంటే అది అది వైసీపీ సంబంధించిన అంశం కాబట్టి. ఏ పార్టీ సమస్య అనేది ఇక్కడ ముఖ్యం కాదు, అది ఏ పార్టీ వ్యక్తి అనేది కాదు, అది ఆలోచన చేయాలి. అది నాయకత్వం అనుకున్న లక్షణాలు అవి. అవి కనిపించట్లేదే మీ దగ్గర? ఎంతసేపు కింద వాళ్ళు చేజేలు కొట్టడానికి వచ్చి ఓ మాట మాట్లాడుతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి కులం గురించి మాట్లాడతారు. లేకపోతే భద్రాచరణ మా కాపాడే మా ఆయన గురించి మాట్లాడతారు. ఎందుకు వెళ్ళి నువ్వు దేని గురించి చెప్పండి? తూర్పుగోదావరి జిల్లాకి మీరు పర్యటన చేస్తున్నారు, జిల్లాలో ప్రధాన సమస్యలు మీకు అవగాహన ఉందా? జిల్లాలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అవగాహన ఉందా? సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్న అవగాహన ఉందా? వాటి గురించి ఏమైనా ఈ మధ్య జరుగుతున్న ఈ 4 రోజులు ఎక్కడైనా ఒక అంశాన్ని మీరు బయట తీసుకొచ్చి మాట్లాడారా? ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది, అక్కడ ధాన్యశాఖ జరుగుతుంది, శాఖ ఎలా జరుగుతుంది అని చూసారా? సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పి ఎంత దగా ఎంత మోసం జరుగుతుందో ఏ రకంగా మీరు ఎప్పుడైనా మాట్లాడాలి 4 రోజుల్లో 5 రోజుల్లో?
రైతులందరూ ఇబ్బంది పడుతున్నారో మీరు ఆలోచన చేసి అంశాన్ని మాట్లాడారా? ఆ మహిళల పేరిట ఆ మిల్లర్స్ ఏ విధంగా అనకోని అకౌంట్లు తెరిచి దోచుకుంటున్నారో ఆ విషయాన్ని మాట్లాడారా? మేము పోరాటం చేస్తుంటే మీరు వచ్చి గేలి చేస్తుంటారు. ప్రత్యక్షంగా మా బాధ్యత మీరు నెరవేర్చి మేము మాట్లాడుతుంటే మీరు వచ్చి ఎగతాళి చేస్తుంటారు. ఇదే భావ్యం. నిజంగా నిస్సంకోచంగా ఒక ప్రతిపక్షంగా మీరు కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమైతే ప్రభుత్వం చేసిన ఏవైతే దుర్మార్గాలు ఉన్నాయో దురాగతాలు ఉన్నాయో ఈ కార్యక్రమాన్ని మీరు స్పందించండి. ఇవాళ సుధీర్ సామంతికి వచ్చి ఇవాళ ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తున్నాడు. ఇప్పుడు ఏదో కొత్త ప్రాజెక్టు కొత్త ఆలోచనతో వచ్చింది, కొత్తగా ఒకటి ఏం చేశాము మా తాలూకా ఏం చేయలేదంటే ఓకే కాదు. 2009లో మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు చేసిన శంకుస్థాపనని ఆ రోజు ఉన్న డిపిఆర్ని 4 సంవత్సరాలుగా మూలపెట్టి ఈరోజు దోపిడీ చేస్తుంటే దీని మీద ఆలోచన దీని మీద ఏమైనా మీకు ఆలోచన ఉందా? ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ప్రజా ధనాన్ని కాంట్రాక్టర్ రూపంలో దోపిడీ చేస్తుందో దొంగతనం దోచు తింటుందో ఆ డబ్బులు వచ్చి మళ్ళీ ఎన్నికల్లో తీసుకొచ్చి ప్రజలకి పంచిపెట్టి తద్వారా అధికారాన్ని చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుందో ప్రజల్ని మోసం చేయడానికి ఏ రకంగా ప్రయత్నం చేస్తుందో దాని మీద ఏమైనా మాట్లాడతారా మీరు? లేదు. ఎవరేమనుకున్నా సరే వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఒకటే మా ఆలోచన. ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలకి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయడం, ప్రజలకు అండగా ఉండడం, ఏదైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తాలూకా పరిపాలనలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు ఏమున్నాయో వాటినన్నింటికీ మళ్ళీ ప్రజలకు అందివ్వడంలో మా చిత్తశుద్ధితో మేము ప్రయత్నం చేస్తాం. ఎవరేమనుకున్నా సరే అది వారి విజ్ఞతగా వదిలి ప్రజల తాలూకా తీర్పునే మేము కోరుతామని చెప్పిన విషయాన్ని మరి మీ ద్వారా రాష్ట్ర ప్రధాని గారికి తెలియజేస్తున్నాం.